హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఎడిషన్ తెలుగు బై శివ బొచ్చా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఏదైనా బిజినెస్ చేస్తే కస్టమర్కి బిల్ ఇవ్వడం అనేది కంపల్సరీ. జనరల్గా బిల్లింగ్ సాఫ్ట్వేర్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా దానికి డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ అవసరం అవుతాయి, ప్రింటర్ కూడా కావాలి, ఇంకా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కావాలి. వీటన్నింటికి పెట్టుబడి కొంచెం ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి ఇది కొంచెం భారంగా ఉంటుంది. అందుకోసం ఈ వీడియోలో మీకు ఒక బిల్లింగ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. ఈ యాప్ను మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా ప్రీమియం ఫీచర్స్ కావాలంటే పర్చేజ్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ధరకే. సో ఆ బిల్లింగ్ యాప్ ఏంటో తెలుసుకోబోయే ముందు, మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం తెలుసుకోబోయే బిల్లింగ్ యాప్ ఏంటి అంటే స్వైప్ బిల్లింగ్ యాప్. ఈ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎటువంటి వారైనా సరే చాలా ఈజీగా ఆపరేట్ చేసి బిల్స్ జనరేట్ చేయొచ్చు. ఇంకా తమ వ్యాపార లావాదేవీలను చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఈ యాప్తో ఇన్వాయిసింగ్, జిఎస్టీ బిల్లింగ్ కూడా ఇవ్వవచ్చు, ఇంకా ఆన్లైన్ పేమెంట్స్ రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఫీచర్స్ ఈ యాప్లో ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ అన్నీ మీకు పూర్తిగా తెలియాలంటే ఇప్పుడు నేను యాప్ యొక్క డెమోని చూపిస్తాను. అంటే యాప్ ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి, ఇంకా దాని ప్రైసింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది అనే ప్రతి ఒక్క విషయం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు డెమో చూద్దాం, రండి. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ ప్లేస్టోర్లోంచి మనం స్వైప్ బిల్లింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బిల్లింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్కి మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ ఒకటి వస్తుంది అనమాట. సో వెంటనే మనం లాగిన్ అయిపోవచ్చు ఓటీపీ తోటి. సో ఇక్కడ మనకి అకౌంట్ క్రియేషన్ అనేది అయిపోతుంది. సో యాప్ ఓపెన్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ సేల్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ టోటల్గా మనకి సెట్ అయిన పీరియడ్ అంటే 1 మంత్లోని టోటల్ ఎంత సేల్స్ అయ్యింది, పెండింగ్ బిల్ ఎంత, పెయిడ్ బిల్ ఎంత అని కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రతి ట్రాన్జాక్షన్, ఆ బిల్ పెండింగా లేకపోతే పెయిడా లేకపోతే పార్షియలీ పెయిడా, ఇక్కడ చూడండి 17,000 రూపాయలు పార్షియలీ పెయిడ్. ఈ విధంగా మనకి ప్రతి ట్రాన్జాక్షన్ పేమెంట్ అయ్యింది లేనిది ప్రతిది ఒక డీటెయిల్స్ అనేది మనకి ఈ యాప్లో కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ పార్టీస్లోని యాడ్ చేసుకుంటే మనం కస్టమర్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయ్ కుమార్ అనే కస్టమర్ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఫోన్ నెంబరు, ఒకవేళ జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అడ్రస్సు. ఈ విధంగా ప్రతి ఒక్క కస్టమర్ యొక్క డీటెయిల్స్ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా. ఆ తర్వాత మనం ప్రోడక్ట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన దగ్గర ఏమేమైనా ప్రోడక్ట్స్ ఉంటాయి సేల్ చేస్తున్నామని. ఫర్ ఎగ్జాంపుల్, వాషింగ్ మిషన్ నేను యాడ్ చేస్తున్నాను, దాని యొక్క ప్రైస్ 20,000 పెట్టాను. ఇంకా దానికి ట్యాక్స్ 18% పెట్టాను. ఇంకా అది ఏ కేటగిరీ, అంటే ప్రోడక్ట్ యొక్క కేటగిరీ, అంటే హోమ్ అప్లయన్సెస్, జ్యువెలరీ, డ్రై ఫ్రూట్స్, ఇలా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే అవి ఆ కేటగిరీ వైజ్గా మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఒక ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ కస్టమర్ని యాడ్ చేసాం, ప్రోడక్ట్ని యాడ్ చేసాం. ఇప్పుడు ఒక ఇన్వాయిస్ అనేది ఒకటి జనరేట్ చేద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే క్రియేట్ ఇన్వాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ క్రియేట్ ఇన్వాయిస్ అని క్లిక్ చేస్తే మనకి సెలెక్ట్ కస్టమర్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో కస్టమర్ నేమ్ యాడ్ చేసుకుంటాం. ఆ తర్వాత రెఫరెన్స్, ఎవరి ద్వారా మనకి ఆ కస్టమర్ వచ్చిన రెఫరెన్స్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత. సో ఇప్పుడు వాషింగ్ మిషన్ సెలెక్ట్ చేసుకుందాం. సో వాషింగ్ మిషన్ సెలెక్ట్ చేసుకున్నాం. మనకి టోటల్గా ఇది వాషింగ్ మిషన్ 20,000 ఉంది. సో దీనిపైన మనకి కమిషన్ ఒక 5%, అంటే డిస్కౌంట్ 5% ఇస్తున్నాను అనమాట. సో డిస్కౌంట్ కూడా అక్కడ యాడ్ చేసుకుంటే బిల్లులో టోటల్గా మనకి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ టోటల్గా ఇన్వాయిస్ అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే కిందని వ్యూ పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అలా చూసుకుంటే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట బిల్లు. సో ఈ బిల్ని మనం కస్టమర్కి షేర్ చేసుకోవచ్చు, లేదా ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకొని ప్రింట్ ఇవ్వచ్చు. సో చూడండి, ఇక్కడ మన కంపెనీ యొక్క నేము, తర్వాత కస్టమర్ యొక్క నేము, అడ్రస్సు. సో ఇక్కడ బిల్లింగ్ డీటెయిల్స్ వచ్చాయి. టోటల్గా డిస్కౌంట్ పోను ఎంత అమౌంటు, తర్వాత 18% జిఎస్టీ కలుపుకొని టోటల్గా మనకి 19,000 రూపాయలు పడుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఒక జిఎస్టీ బిల్ అనేది ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఈ స్వైప్ ఆప్షన్ అనేది లోగో అనేది మనం ఫ్రీ వెర్షన్లో అయితే మనకి ఇలాగా వాటర్ మార్క్ కనిపిస్తుంది, లేదంటే మనం పర్చేజ్ చేస్తే ఆ వాటర్ మార్క్ అనేది ఉండదు. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఈ బిల్ని మళ్ళీ షేర్ కూడా చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా. ఆ తర్వాత ఆర్డర్స్, కొటేషన్సు, పర్చేజెస్, ఇక ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి కూడా మనకి ఉంటాయన్నమాట. సో ఇక్కడ పర్చేజెస్ అంటే ఏమైనా పర్చేజ్ చేస్తే మనం బయట నుండి, సో వెండర్ యొక్క డీటెయిల్స్, ఆ తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటే అది పర్చేజెస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం మన బిజినెస్ యొక్క అకౌంటింగ్ మొత్తం ఒకే యాప్తో సింపుల్గా చేసుకోవచ్చు.
తర్వాత ఇక్కడ చూడండి మోర్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ అని ఉంది. సో మనం మంత్లీ ఏమైనా ఎక్స్పెన్సెస్ కరెంటు బిల్లు, మెయింటెనెన్సు, తర్వాత మిస్సిలీనియస్ ఖర్చులు, ఇంకా రిపేర్స్ ఏవైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్ యాడ్ చేస్తున్నాను. అది యూపీఐ పేమెంటా, క్యాషా, కార్డా, నెట్ బ్యాంకింగ్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసిన తర్వాత అది మనకి ఎక్స్పెన్సెస్లోని యాడ్ అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత రిపోర్ట్స్, మనకి జిఎస్టీ రిపోర్ట్. సో మనకి ఆ మంత్లో జిఎస్టీ బిల్ ఎంత జనరేట్ అయ్యింది అనేది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది వీక్, మంత్, ఇయర్ సెట్టిన్ టైం పీరియడ్ మనం సెలెక్ట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని షేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సేల్స్ రిపోర్ట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఆ మంత్లోని ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ చేసాం, ఎంత సేల్స్ జరిగింది అనేది రిపోర్ట్ అనేది డీటెయిల్డ్గా మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఎక్సెల్లో కానీ ఏదైనా పీడిఎఫ్లో కానీ డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్, మన ప్రాఫిట్ లాస్ రిపోర్ట్ కూడా మనకి ఇందులో జనరేట్ అవుతుంది. ఇంకా పర్చేజ్ రిపోర్ట్, మనం ఆ మంత్లో పర్చేజ్ చేసినటువంటి రిపోర్ట్ కూడా వస్తుంది. కొటేషన్స్ రిపోర్టు, టోటల్గా మన బిజినెస్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్ రిపోర్ట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని స్టడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత బిజినెస్ కార్డ్, మనకి విజిటింగ్ కార్డు లాగా డిజిటల్ విజిటింగ్ కార్డ్ అన్నమాట. ఇది మన కంపెనీ యొక్క డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, తర్వాత ఫోన్ నెంబర్స్ మార్చుకోవచ్చు, ఇంకా డిజైనింగ్ కూడా చేసుకొని కస్టమర్కి షేర్ చేసుకోవచ్చు. ఇందులో చాలా రకాల టెంప్లెట్స్ ఉంటాయి. సో మనకు నచ్చిన టెంప్లెట్ డిజైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాట్సాప్ స్టేటస్లు కూడా ఉంటాయి. మన ఈ వాట్సాప్ స్టేటస్లో మన స్టోర్ యొక్క ఆన్లైన్ లింక్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మనం తర్వాత స్టోర్లో ఇచ్చినటువంటి ఆఫర్స్ కూడా మనం డిజైన్ చేసి మన స్టేటస్ కింద పెట్టుకుంటే కస్టమర్కి వెళ్తాయి అన్నమాట. ఆ తర్వాత గ్రీటింగ్ కార్డ్స్, ఇందులో కూడా బిజినెస్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ యాడ్ చేసుకొని మనం చేయొచ్చు. ఆ తర్వాత అనలిటిక్స్, టోటల్గా గ్రాఫికల్గా మన బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది మనకి ఒక విజువల్ వ్యూ వస్తుంది. ఇక్కడ చూడండి ఈ అప్ అండ్ డౌన్స్, అప్పుడు మనకి ఏ రోజు ఎంత సేల్ అయింది అనేది, తగ్గిందా పెరిగిందా. తర్వాత ఈ వీల్స్లో కూడా మనకి ఎక్స్పెన్సెస్ కానీ అన్ని ప్రతిదీ కూడా టాప్ ప్రొడక్ట్స్ సేలింగ్, అంటే ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయింది, కస్టమర్ ప్రకారం ఏ కస్టమర్ ఎక్కువ పర్చేజ్ చేశాడు, ఇలా మనకి గ్రాఫికల్ వ్యూ తోటి మొత్తం రిపోర్ట్ని మనకి ఇస్తుంది. సో ఇది దీనివల్ల ఏంటంటే మనం సింపుల్గా కూడా డిజిట్స్ని చూడకుండా గ్రాఫికల్గా చూస్తే మనకి విజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ సెట్టింగ్ ఉంటుంది. మన యొక్క నేమ్ కానీ ఈమెయిల్ ఐడి కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కంపెనీ డీటెయిల్స్, కంపెనీ నేము, జిఎస్టీ నెంబరు టోటల్గా. ఆ తర్వాత ఇన్వాయిసింగ్ సెట్టింగ్స్, అండ్ ఇన్వాయిస్లో చాలా రకాల మోడల్స్ ఉంటాయి బిల్డింగ్స్లోని. సో మనకి ఇందులో ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్లో మనకి సింపుల్గా ఉండేది, అవసరమైనది, బాగున్నది ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని మనం ఆ ఫార్మాట్లో మనం ఇన్వాయిస్ జనరేట్ చేసి కస్టమర్కి డెలివరీ చేయొచ్చు. ఆ తర్వాత స్టోర్, ఇందులో మనం ఆన్లైన్ స్టోర్ ఒకటి పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన ప్రోడక్ట్స్ని, అంటే మన కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో కూడా సేల్ చేసి, ఆన్లైన్లో షేర్ చేసి ఆ లింక్ని మనం, స్టోర్ యొక్క లింక్ని మనం కస్టమర్స్కి షేర్ చేయొచ్చు అన్నమాట. సో ఇందులో అది ఓపెన్ చేస్తే మనకి ఇలాగ వెబ్ బ్రౌజర్లో ఇలా ఓపెన్ అవుతాయి మనం లిస్టింగ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం లిస్టింగ్ చేసుకోవచ్చు, మనకు సంబంధించిన ప్రోడక్ట్స్. ఇది మీకు డెమో కోసం చూపిస్తున్న ఆల్రెడీ ఉన్న ఒక స్టోర్ ఇది. ఇందులో కేటగిరీస్ ఉంటాయి, ఫుడ్ అని, తర్వాత పెట్ ఫుడ్ అని, అలా రకరకాల అన్నమాట. మన ప్రతి బిజినెస్లోనే కొన్ని ప్రోడక్ట్స్ కేటగిరీ ఉంటుంది కదా, ఆ రకంగా ఇక్కడ స్టోర్ యొక్క బ్యానర్ డిజైన్, తర్వాత ఫీచర్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి ప్రతిది ఇక్కడ యాడ్ బటన్ కొడితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఈ ప్రోడక్ట్స్ అన్ని ఫీడ్ చేసుకోవచ్చు మాన్యువల్గా. సో ఈ విధంగా ఆన్లైన్ స్టోర్ కూడా మనం రన్ చేసి కస్టమర్కి మంచి సర్వీస్ని ఇవ్వచ్చు. తర్వాత ఇది మనకి క్యూఆర్ కోడ్, సో క్యూఆర్ కోడ్ కూడా మనం కస్టమర్కి డెలివరీ చేయొచ్చు. స్టోర్ ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఏమైనా ఇబ్బంది ఉండి ఆఫ్లైన్ చేసినా చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ గేట్వే, అంటే ఆన్లైన్లో కస్టమర్స్ పే చేయడానికి పేమెంట్ గేట్వే ఒకటి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రతి ఫెసిలిటీ ఇందులో ఉంది. ఇంకా సిగ్నేచర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా యూజర్స్, అంటే మల్టిపుల్ యూజర్స్ కూడా మనం ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఎన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయో. ఈ యాప్తో మనం అకౌంటింగ్ సిస్టమ్ మొత్తం మేనేజ్ చేసుకోవచ్చు, ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు, ఆర్డర్ డీటెయిల్స్ జనరేట్ చేయొచ్చు, జిఎస్టీ బిల్లింగ్ ఇవ్వవచ్చు, ఇంకా మనం రిపోర్ట్స్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రైసింగ్ విషయానికి వస్తే మనకి ఇది 50% డిస్కౌంట్ నడుస్తుంది, కంపెనీ ఇస్తుంది. మనకి 2,500 రూపాయల ప్రైస్ ఉంటే మనకి ఇప్పుడు ఇది 1,299 రూపాయలకి ఆఫర్లోనే 50% ఇస్తున్నారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి యాప్ చాలా తక్కువ ప్రైస్కి, నెలకి ఒక 100 రూపాయలు రేట్కే మనకి యాప్ వస్తుంది. ఇది చాలా తక్కువ ప్రైస్, మిగిలిన సాఫ్ట్వేర్స్తో కంపేర్ చేసుకుంటే ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి.
కంపేర్డ్ టు అదర్ బిల్లింగ్ యాప్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ చూసుకుంటే ఇందులో మనకి వెబ్ వెర్షన్ ప్లస్ యాప్ వెర్షన్ రెండు కూడా వస్తాయి అదే ప్రైస్కి. మనం డెస్క్టాప్ సిస్టమ్ ఉంటే డెస్క్టాప్లో రన్ చేసుకోవచ్చు, లేదా యాప్ ద్వారా రన్ చేసుకోవచ్చు. ఎట్టింటి చేసినా సరే మనకి ఒక మంచి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఇది, బిల్లింగ్ సాఫ్ట్వేర్. మనకి ఇందులో టాలీ బిల్లింగ్ కూడా ఇందులోనే యాడ్ అయ్యి ఉంటుంది. సో మీకు ఈ సాఫ్ట్వేర్ నచ్చి సో మీరు ఫ్రీ యాప్ను కూడా యూజ్ చేసుకొని మెయింటైన్ చేసుకోవచ్చు. అది చాలా ఫీచర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. కొన్ని ప్రీమియం ఫీచర్స్ అంటే వాటర్ మార్క్ తీయడం కానీ, పేమెంట్ గేట్వే యాడ్ చేయడం కానీ, ఇలా కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా నామినల్ ఫీ, నెలకి 100 రూపాయలు, అంటే చాలా చాలా తక్కువ ఖర్చు. సో ఇటువంటి యాప్ అనేది మన బిజినెస్కి కంపల్సరీగా అవసరం అవుతుంది. ఆ తర్వాత మనం బ్లూటూత్ ప్రింటర్ ద్వారా కూడా మనం ప్రింట్లు తీసుకొని కస్టమర్కి ఆ బిల్స్ కానీ, ఇన్వాయిసెస్ కానీ, ఆర్డర్స్ రిపోర్ట్ కానీ, కొటేషన్స్ కానీ అన్నీ ఇవ్వవచ్చు అనమాట. సో ఇన్ని ఫీచర్స్ అయితే ఏ యాప్లోని లేవు నాకు తెలిసి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒకసారి చూడాలి డెమో అంటే, ఒకసారి కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా యాప్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి, వాడండి. నచ్చితే పర్చేజ్ కూడా చేసుకోండి. పర్చేజ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. 50% ఆఫర్ నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్.